అన్నట్టు పెళ్ళిళ్ళు తలంబ్రాలు ఇలాగే పోస్తారు కదూ. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు, కాస్త కాఫీ చేయనా? వద్దులే, కొంచెం అన్నం వండేస్తాను, నీరసం వచ్చేస్తుంది. ఏం లేదు, గిన్నె దింపుతుంటేను. అయ్యయ్యో, అయిన వాళ్ళ కాకుల్లోను, లేని వాళ్ళ కంచాల్లోను. కూర్చోండి. నాకు అసలు కొండలో వండితేనే అసహ్యం, ఇందులో తింటే మరీను, మీరు తిన్న చిరాకే. ఇద్దరం ఈ ఆకులోనే తిందాం. ఏమిటి పులి మెకానా? ఏ పర్వాలేదు, రెండు కలవలేండి, మీరు ఆ పక్కన, నేను ఈ పక్కన. త్వరగా వడ్డించండి, కడుపు మాడిపోతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నా మొహం, ఇది జావా. భలే వరే, లిక్విడ్ రైస్. దీన్నే మా భేదవాళ్ళు అన్నరసం అంటారు. నీల్సమునకు ఆకలికి శ్రేష్టము. దీన్ని తాగే మా నాయనమ్మ 111వ సంవత్సరం జీవిస్తోంది. బొగ్గులు పొరపాటు, పొట్లకాయ కూరండి. నువ్వు తిను. ఎన్నాళ్ళయింది మన ఇద్దరం ఇలా కూర్చొని, నీ చేతి అన్నం తిని. గుర్తుందా, మన పెళ్ళైన కొత్తల్లో ఓసారి పిక్నిక్ వెళ్ళి వండుకున్నాం. ఇదిగో ఈ ఆపేక్షే మనిషికి ప్రాణం, బతుక్కి అర్థం. ఇది నీకిచ్చే పిల్లను వెతుక్కోరా? మన సంపద చూసి పెళ్ళాడే అమ్మాయిలు మన అమ్మలాగే తయారు అవలేరు. మీరన్నమాట అబ్బాయిని బయటికి పంపించింది అంటే? ఒక సందర్భంలో దాంపత్యం గురించి చెప్తూ. ఎక్కడికి పంపించారు? నేను పంపలేదు, అసలు వెళుతూ వాడు నాతో చెప్పలేదు. చెప్పినా మీరు నాతో చెప్పరు, ఇంట్లో అందరికీ శత్రునైపోయాను. చుట్టూ 100 మంది ఉండి కూడా ఒంటరి బతుకైపోయింది. కట్టుకున్న భర్త, కన్న కొడుకు నాతో మనసిచ్చి మాట్లాడరు, నా మీద కుట్రలు చేస్తున్నారు. వెళ్ళండి, నా మీద మీకు గౌరవం లేకపోయినా కనీసం కనికరం చూపించైనా నా బిడ్డను తీసుకురండి, కారు తీసుకెళ్ళండి, కావాల్సింత డబ్బు తీసుకెళ్ళండి. వాళ్ళు పీకేస్తున్నాయి, ఇంకా ఎంత వచ్చేసాం? 97.5 మైళ్ళు అంతే. జోకులేస్తున్నారా? నాకు ఆకలి, నిద్ర, ఏం చేద్దాం? నీరసం వచ్చి కూలిపోయేదాకా నడక, అనక నిద్ర అదే వస్తుంది. చాతిగా అంతద్దమ్మా, రేపు పెళ్ళైతే పెళ్ళం బిడ్డలకు కూడా ఇంతేనా? మీరు నా పెళ్ళం బిడ్డలు కారుగా, అయినప్పుడు చూద్దాం. అబ్బా అదిగో అక్కడ ఏదో ఇల్లుంది, పదండి. అది కొరిదేల క్యాంపు. బాళ్ళ మీద బిర్యానీ ఇచ్చాం, మంచినీళ్ళు ఇచ్చాం, పాలు ఇచ్చాం, పరుపు వేసాం, అగరత్తులు ఇచ్చాం. అయ్యా ఎమ్మెల్యే గారు అబ్బాయి ఇంకా రాలే. మన పని మనం చేసాం కదా, వాళ్ళు ఏ రాత్రికో తాగొచ్చి పడుకుంటారు, మనం పోదాం రా మామా. అర తాగకుండా వస్తే నేను సలా వెటకపోతే. విన్నారుగా, వాడే మీరని చెప్పండి, పోతారు, హాయిగా భోజనం చేసి పడుకోవచ్చు. అబద్ధాలు ఆడటం పాపం కదండి. ఏమండి ఇక్కడ ఏం కావాలి? వాచ్మెన్ తగలడా అనుకుంటా. ఏమయ్యా,
నువ్వేనా? ఎమ్మెల్యే గారి తాలూకా అంటుంటే ఏమిటి అరుపులో? ఒళ్ళు పొగరకిందా? అక్కడ కారు చెడి నడిచి ఈదురామని మేమేడుస్తుంటే ఏమండి? అక్కడ కారు దగ్గర డ్రైవర్ని పెట్టొచ్చా? రేపు పొద్దున్న నాకు నమ్మకంగా ఉంటాడా? ఏవయ్యా వెళ్ళి రెడీ చేసావా? అన్ని సిద్ధం చేశానమ్మా. మీరు పోండి, మిమ్మల్ని లోపల రండి. తెలియలేదయ్యా, హరిశరణయ్య గారితో అనకుండా మిమ్మల్ని పొమ్మనేనా? పొద్దున్నే ఆరింటికల్లా పెసరట్టు ఉప్మా వేడి కాఫీ తేవాలి. యాక్టింగ్ చేశారండి, కూర్చోండి. మీరు గదిలో ఎక్కడ పడుకున్నా మిమ్మల్ని నమ్మలేను. వాట్, ఈ బంగారు తండ్రి ఈ వరహాలరాజు శీలాన్ని శంకిస్తారా? శీల పరీక్షలకి టైం లేదు, బయట పడుకోండి. శుభం, ది ఎండ్. ఆగండి, మీరు అట్టించుంటే రాత్రికి పారిపోతే నాకు దిక్కు. చూడు చూడు చందమామ చూడు, ఈ కోడెగాడు నిద్రే పోడు. చూడు చూడు చందమామ చూడు, ఈ కోడెగాడు నిద్రే పోడు. చూడు చూడు చందమామ చూడు, ఈ కోడెగాడు నిద్రే పోడు. పక్క గదిలో ఒక్కదాన్ని, పక్క గదిలో ఒక్కదాన్ని, పక్క మీద చేరేతున్నాడు, నా పక్క మీద చేరేతున్నాడు. చూడు చూడు చందమామ చూడు, ఈ కోడెగాడు నిద్రే పోడు. చూడు చూడు చందమామ చూడు, ఈ కోడెగాడు నిద్రే పోడు. చందమామ చూడు, ఈ కోడెగాడు నిద్రే పోడు. చూడు చూడు చందమామ చూడు, ఈ కోడెగాడు నిద్రే పోడు. పోనా అంటూ చిరునడుము తిరిగి తప్పొదిగి